రియాక్ట్ అవసలేదు అమ్మా తల్లి నాకు యాక్చువల్ 18 జాయిన్ అయిందమ్మా అనస్థీసియా ఫస్ట్ ఇయర్ వస్తే ఏంట్రా అందులో నేనేందంటే దూరం ఎప్పుడు పంపలే ఈయనే చదువుకుంది ఈయనే ఉన్నాం ఎంత హైదరాబాద్ ఉప్పల్లో హైదరాబాద్ ఉప్పల్లో ఉండి నేను దగ్గర ఉండి చేసిన నేను 4 ఇయర్స్ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయానమ్మా సరే ఈమె కూడా అక్కడికి ఏఎంసీలో వస్తే సరే నేను ఆడనే ఉన్నాను కదా చేసుకుందామా అని మంచి జాయిన్ చేసి నవంబర్ 18 జాయిన్ చేసేసి అనస్థీసియా డిపార్ట్మెంట్లో చేసేసి హాస్టల్ అంతా జరిపించాను అన్నీ అయిపోయినాయి నవంబర్ తర్వాత డిసెంబర్ నుంచి వాడేవాడో సైఫట సీనియర్ సెకండ్ ఇయర్ వాడు ఊరికే అరెస్ట్ చేస్తున్నాడు డాడీ అంటే నేను అన్నాను చూస్తుండ్రా నేను వచ్చి చెప్పనా నేను బతలాడుకుంటాన్రా ఎందుకు నన్ను ఇచ్చేస్తాం పేదవాళ్ళం కిందికిలు వచ్చిన వాళ్ళం కష్టపడి చదువుకుంది ఎందుకు ఇచ్చేస్తాం అని అని అడుక్కుందాం అనుకున్నాం అయితే ఏమేమంది వద్దు డాడీ నిన్ను చూస్తే పోలీసు వాళ్ళు అంటున్నా నేను వాళ్ళకు టార్గెట్ అయిపోతాం వాళ్ళ దగ్గర ఇంకా 2 ఇయర్స్ చేయాలా ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి అవి ఉంటాయి వాళ్ళంతా లేని పని నన్ను ఇచ్చేస్తారు డాడీ టార్గెట్ చేస్తాను ఉండు డాడీ చూస్తా అన్నది ఆ తర్వాత నేను కూడా సరేలే చూద్దాంలే నేను ఎవరన్నా ఉన్నారు ఏమన్నా దేవుళ్ళని అన్నీ చేసిన అక్కడ నుంచి ఒక మన ఆడతో డాక్టర్ నాకు తెలిసినవాడు మాకు దూర ఊర్లో వాళ్ళ అల్లుడు ఆయనకు చెప్దాం ఆయన ఫోన్ నెంబర్ తెప్పించుకున్నాం ఆ తర్వాత నాకు మొన్న 1 మంత్ లీవ్ నేను లాస్ట్ మంత్ 19 నుంచి లీవ్ పెట్టుకున్నానమ్మ ఇంకో పాప పెళ్ళి ఉంటుంది 9 ఫిబ్రవరి పెళ్లి చేసినాను 9 ఫిబ్రవరి పెళ్లి చేస్తే ఆమెకు 5 రోజులు సొంత అక్క పెళ్ళికి 5 రోజులు లీవ్ పెట్టారంటే 5 రోజులు పెట్టారు డాడీ అన్నది పెట్టింది తీరా పోయిన తర్వాత 3 రోజులే కన్సిడర్ చేసిండు 2 రోజులు ఆబ్సెంట్ చేసిండు డాడీ అంటే అయితే పోతే బా ఏమవుతుంది ఆబ్సెంట్ కదా నేను వచ్చి గెలవనా చూడండి అంటే వద్దు డాడీ అంటుంది ఎందుకు ఎక్కడ ఆమె నేను బయటపడతాను అనుకుని ఎప్పుడు నన్ను రానిచ్చేది కాదు బయట నుంచి వెళ్ళగొట్టేది నాకు భగవంతుడు సార్ అంటే ఇప్పుడు నిమ్స్ లో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు కదా వైద్యులు ఏం చెప్తున్నారు హెల్త్ కండిషన్ ఎలా ఉంది చెప్పలేదమ్మా నేను దూరంకి వెళ్ళి చూసినాను ఆ తర్వాత ఏమైందంటే ఆ తర్వాత నేను మొన్న 20th డ్యూటీ రిజ్యూమ్ అయినా అంతకుముందు 2 రోజుల నుంచి డాడీ ఎప్పుడు వస్తావు డాడీ ఎప్పుడు వస్తావు అన్నది ఏనా అంటే నేను వస్తున్నాను ఏమైందిరా నేను వచ్చేవరంతా సాల్వ్ చేస్తాను ఉండురా ఉండురా అన్న ఆ తర్వాత నేను 20th నాకు నేను పోగానే నా డ్యూటీ బిజీ అయిపోయింది సాయంత్రం 9 గంటలకు పోయినాను హాస్టల్కు ఇట్లా వస్తాను డాడీ నీకు పండుకునే వరకైనా వస్తాను ఉండురా అని నేను 9 గంటలకు వెళ్ళాను 9 గంటలకు వెళ్ళిన తర్వాత పిలిచిన డాడీ నేను వచ్చిన అంటే కిందికి వచ్చిన పాముడు ఫ్లోర్లో ఉంటుంది కిందికి వచ్చిన తర్వాత ఏడిచేసింది ఏడితే ఎందుకు ఏడుస్తున్నావురా నేను ఉన్నా కదరా ఏడవకరా లేదు డాడీ వాడు చాలా హరాస్మెంట్ అయిందంటే సరే ఉండు అయితే వదిలే ఏమవుతుందిరా వచ్చేయరా అంటే డాడీ మనం బాండ్ రాసినాం డాడీ సీటు వదులుకుంటే 50 లక్షలు కట్టినా డాడీ నువ్వు ఆడికి వెళ్ళి కడతావు అన్నది అదే నేను చూసుకుంటాను అది ఇంకెందుకు సరేలే అనుకుని అంత ఏడిచే వరకు ఈమెకి ఏదో చాలా బాధ ఉన్నట్టుంది అనుకుని వెంటనే బోనాల కిషన్ అని ఏసీపీ అంటే వాడు ఏసీపీ ఆయనకు ఫోన్ చేసిన ముందు ఫోన్ చేస్తే కొంచెం ఎత్తలేదు మళ్ళీ నేను మెసేజ్ పెట్టిన సో అండ్ సో సార్ నాకు కాల్ లిఫ్ట్ చేయండి సార్ అని మెసేజ్ పెట్టిన తర్వాత కొంచెంసేపటికి మాట్లాడిను ఫోన్ చేసి నేను డీసీపీ దగ్గర ఉన్నా కొంచెం అర్జెంట్ నేను మాట్లాడతా అంటే సరేలే అమ్మాయి దగ్గర ఉన్నంతసేపు మాట్లాడతాడేమో ఆమెతోనే బాధ ఏందో చెప్పిద్దాము అని అలాగే చెప్తూ అక్కడ మట్టి వాడు ఎస్ఐ కూడా ఫోన్ చేసి నేను ఎక్కడో బందోబస్తులో ఉన్నా కదా నేను ఆపదలో ఉన్నాను నా మా కూతురు ఇట్లా ఉంటుంది అది ఏమైతే ఏమైంది తర్వాత కూడా మీకు ఎలాంటి రెస్పాన్స్ పోలీసుల నుంచి రాలేదా నేను చెప్తున్నామ్మా అనగానే నేను ఇప్పుడే చేస్తూ ఉండను కానీ ఆయన ప్రిన్సిపాల్ చేసిండట ప్రిన్సిపాల్ హెచ్ఓడికి చేసిండట 20 తారీఖు నాడు మళ్ళీ అయినా నాకు లోపల డౌట్ బాధనే ఉండే పొద్దున హాస్పిటల్ డ్యూటీ ఉంటే వదిలేసి వచ్చినాం అక్కడ దగ్గరుండి వెనకాల పోయిపోయి చేసి ఉంటారా నేను చూసుకుంటా అది ఇదంటే మళ్ళీ ఆయన నేను ఆడ వదిలేసి వచ్చిన 1 గంట తర్వాత 9:30 వాళ్ళ హెచ్ఓడి మిస్టర్ నాగార్జున రెడ్డి పిలిచిండు డాడీ అంటే సరేలే అని మనం నిన్న చెప్పినాము కదా దానికి ఏమైనా రియాక్ట్ అవుతాడేమో
సరే వానికి ఏమైనా చెప్తాడేమో, నువ్వు వెళ్ళు, ఉన్నది ఉన్నట్టు చెప్పు డాడీ అని నేను చెప్తే వెళ్తాను సార్, వెళ్తాను డాడీ నేను చెప్తానులే అన్నది. అయితే పోయి ఈయన ఈమె పోగానే వచ్చిపోడి ఈమెను పక్కన నిలబెట్టి ఆయనను ముందు పిలిచి అడిగిండట. వాడు ఏం చెప్పిండో ఏమో తెలియదు. ఈమె పోయిన తర్వాత ఆయన నువ్వు నాకు చెప్పాలి కదా, మీ ప్రిన్సిపాల్కి ప్రిన్సిపాల్ వరకు పోవడం ఏంది హెచ్ఓడి నేనున్నాను కదా, ఈయన ఏమైనా బెదిరించిండు ఇంకేమైనా చెప్పిండో తెలియదు, అయినా కూడా నేను చూస్తా అన్నాడట. నేను మళ్ళీ నేను రాంగ్ రిటర్న్ మళ్ళీ వెంటనే నేను మళ్ళీ నా డ్యూటీ నేను మహబాద్ వరకు పోయేది, వేరే ఎంక్వైరీలో పోతే ఎంక్వైరీ పోయి వచ్చిన రిటర్న్ సాయంత్రం వచ్చిన మధ్యాహ్నం కూడా అడిగిన ఫోన్ నన్ను కాంట్రాక్ట్లోనున్నా, అదే నీకు నీకు హెచ్ఓడి దగ్గర పోయినావు నువ్వు సాటిస్ఫాక్షనా, ఏం చెప్పిండు నీకు ఏమైనా ధైర్యం చెప్పిండా వానికి అని నేను చెప్తా అన్నాడా. నిన్న సండే, నిన్న ట్వంటీ ఎయిత్ నిన్న ట్వంటీ ఎయిత్ 20th నేను సండే మండే రిజ్యూమ్ 21 పిలిచిండు. 20కి నేను ఇవన్నీ కంప్లైంట్స్ పెట్టినాను, ఏసీపీకి కూడా మెసేజ్ పెట్టినా అని చేస్తే అవన్నీ అయిన తర్వాత ఈయన సరే ఈయన ఏమైనా ధైర్యం చెప్పిండేమో ఇక ఏం ఉండదులే అనుకున్నా, అయితే చూస్తాను అన్నాడు డాడీ. అంటే సరేలే అనుకున్నాను. మళ్ళీ సాయంత్రం నేను మహబాద్ నుంచి రాగానే మళ్ళీ నాకు వీలు తీసుకొని 9 గంటలకు నేను రానా, నాకు బిజీ ఉన్నా కూడా రానా నేను అంటే రమ్మన్నాడు. రమ్మన్నప్పుడు నేనేం చేసినా పరిగెత్తిన మా పాప రమ్మన్నది, అరే వస్తున్నా కదా ఏమన్నా తినడానికి తెచ్చుకు తేనా అంటే డాడీ నీళ్ళు అయిపోయినాయి డాడీ తెచ్చుకున్నాను నీళ్ళు, 2 గంటలకు ఎక్కింది పొద్దున అక్కడ చేసింది, 2 గంటలకు ఎక్కండి నువ్వు 2 రోజు మధ్యాహ్నం వరకు చేయాలా, అయితే నీళ్ళు తీసుకుపోయినా, నీళ్ళు తీసుకుపోయిన తర్వాత రెండు బాటిల్ తీసుకువెళ్ళి ఒక జ్యూస్ కూడా మజా కూడా తీసుకుపోయినా, తాగు ఏమన్నా కష్టపడుతుంది కదని తెచ్చుతా, తిన్నావాలంటే ఇప్పుడు తింటాం డాడీ అన్నది బాగానే మాట్లాడే బాగానే ఉంది. అంటే తనకి ఆల్రెడీ హెల్త్ ఇష్యూ కూడా ఉంది అంటున్నారు, అది ఎంతవరకు నిజం? ఇది పోక ఇది పుకారు మేడం, ఏమీ లేదు మేడం, కావాలని నన్ను అక్కడే నన్ను ఎంజీఎంలోనే వాడు నన్ను డైవర్ట్ చేయడానికి వచ్చిండు సూపరింటెండెంట్. నేను నన్న ఆమెకు ఏదో ముందు నుంచి ఏదో ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టుంది నువ్వు చెప్పు అంటే నేను ఉన్నది చెప్తున్నది ఏదైనా ఉంటే లీగల్ ఇష్యూ వాళ్ళు చూసుకుంటారు మాది ఇది పరిస్థితి అని నన్ను ఏమీ తీసుకోలేదు అన్నట్టుగా నన్ను కన్వే చేయడానికి వస్తే చూడు బాబు, నాకు మీ మెడికల్ భాష నాకు తెలుసు, మీరు డాక్టర్లు, ఒక డాక్టర్ పిచ్చోడని రాత్రి అందరు డాక్టర్లు పిచ్చోడని రాత్రి మీరంతా ఒకటే, నువ్వు నన్ను ఏదో చేయడానికి వస్తున్నావు. యాక్చువల్లీ మా పాప ఏదో అయింది, యాక్చువల్లీ నన్ను వాళ్ళే అన్నారు నన్ను వాళ్ళ కో డాక్టర్లు మార్నింగ్ ఏదో ఇంజెక్షన్ తీసుకుందని. అచ్చా నేను నాకు 8:10 ఫోన్ చేసిండ్రు, నాకంటే ముందు ప్రిన్సిపల్స్ అందరు హెచ్ఓడిస్ అందరు ఉన్నారు, ట్రీట్మెంట్ పోతే ఎప్పటి నుంచో నడుస్తుంది నాకు అంతా అయిన తర్వాత చెప్పింది. ఆమె స్పృహలో లేనప్పటి ముందు ఇన్ఫార్మ్ చేయలేదు మీకు? నడుస్తుంది అన్ని చేసింది, ఏమైంది ఏమైంది అంటే కళ్ళు తిరిగిపడ్డదట. కాదు మేడం, కళ్ళు తిరిగిపడే పరిస్థితి లేదు, బాగుంటుంది, ఆమెకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఏం లేదు మేడం. పగతడు ఏం చేసాడు మేడం, కష్టపడి చదువుకున్నది కష్టపడి నేను అందరికీ ఎంత ప్రౌడ్గా చెప్పేవాడిని మేడం, నా కూతురు డాక్టర్ అని అది ప్రస్తుతం అయితే మాత్రం క్రిటికల్ గానే కనిపిస్తుంది. అయితే తండ్రి గురించి చాలా సార్లు చాలా మందికి నా ఫ్రెండ్స్ అందరిలో చెప్పుకునేవాడిని, కానీ ప్రస్తుతం చూస్తే మాత్రం నా పరిస్థితి నా కూతురు కనీసం స్పృహలో లేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. హాస్పిటల్ అంటే ఎంజీఎం సూపరింటెండెంట్ కావచ్చు, అక్కడ మేనేజ్మెంట్ నా కూతురి బాధని అర్థం చేసుకోలేదు, సీనియర్ సైఫ్ ఎవరైతే ఉన్నారో ఆయనకే సపోర్ట్గా నిలిచారు, అందుకే ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉండాల్సి వచ్చింది, నా కూతురు బతుకుతుందా లేదా అనే పరిస్థితి కూడా చెప్పలేని సిచ్యువేషన్, క్రిటికల్ కేర్ యూనిట్లో ప్రస్తుతం ఆ వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ పొందుతుంది అని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.